పెద్దలారా మిత్రులారా మనం ఎర్ర శ్రీకాంత్ గారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అనేక కార్యక్రమ ఉద్యమాల్లో ఖమ్మం పట్టణానికి ఖమ్మం నగరానికి కాకుండా జిల్లాప్రతంగా రాష్ట్రప్రతంగా అనేక కార్యక్రమాలు తనదైన పాత్ర పోషించారు ఈ రోజు మనం తనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే सर मे ऊर आ विवरा ने पुटागर इकड़े पुटा पूर्वी मतगूम खम मंडल मतगूम अने सचार नीन इकड़े पुटा सर मे कुट नेपथ्यमगार नागार पेर्म पेवा विवरा कुट सभ्यु विवरा चपे మా కుటుంబ నేపథ్యానికి సంబంధించి మాది రైస్ కుటుంబం మీ వ్యాపారదారులుగా ఉండేవాళ్ళు మా తాతయ్య మా అమ్మమ్మ మా నాయనమ్మ అందరూ కూడా వ్యాపారదారులుగా ఉండేవాళ్ళు మేము ఐదుగురు అన్నదమ్ములం ఒక చెల్లెలు ఐదుగురు కూడా కమ్మన సుజ్జమాన్ని అంటిపెట్టుకొనే జీవించారు జీవిస్తున్నారు మాది కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్న కుటుంబం మీ నాన్నగారి పేరు అమ్మగారి పేర్లు మా అమ్మగారి పేరు వెంకటమ్మ మా నాన్నగారి పేరు పుల్లయ్య మీ నాన్నగారు ఏం పని చేసేవారు మా నాన్నగారు కూడా ఈ మన మార్కెట్ బేస్కనే వ్యాపారం చేసుకుంటూ మార్కెట్ బేస్కనే పని చేసేవాళ్ళు వీలుంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పేరు చెప్పండి మా నా తర్వాత ఎర్ర రమేష్ తర్వాత ఎర్ర గోపి కార్పొరేటర్ ఎర్ర శ్రీనివాసరావు చనిపోయాడు ఆయన యాక్సిడెంట్ లో ఎర్ర నాగరాజు ఐదో ఆయన తర్వాత ఒక సిస్టర్ ఉంది రమాదేవి రమ ఇక్కడ ఆమె కూడా ఖమ్మమే అందరం కలిసిమెలిసి జీవించి ఉండేవాళ్ళు సార్ ఈ వామపక్ష రాజకీయాల్లోకి ఎలా ఆకర్షితులయ్యారు ఎలా వచ్చారు వివరాలు తెలియజేయండి వామపక్ష రాజకీయాల్లోకి ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లోకి మేము రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి మా అమ్మ తండ్రి కాంపట వెంకయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆయన మన కొరివి దగ్గర జయారము మామమ్మ కాంపట లక్ష్మమ్మ ఇద్దరు అక్కడ ఉండేవాళ్ళు అక్కడ దొర్లకెత్తిరకంగా పోరాడుతున్న సందర్భంలో మా తాతయ్యని కాంపట వెంకయ్యని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఖమ్మం తీగల జైలుకు పట్టుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడ గొడవ అయిన తర్వాత జాలనా జైలు 2 సంవత్సరాలు మా తాతయ్య ఉన్నాడు అట్లా ఖమ్మంకి మా అమ్మమ్మ మా తాతయ్య రాటం వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఖమ్మం రాటం అనేది జరిగింది అట్లాగే మాకు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు అబ్బటానికి మా నాన్నగారికి లేకపోతే మా మొత్తం మా కుటుంబాలకి చిర్రావూరి లక్ష్మణసాయి గారు కారణము కారణం ఇందుకు ఎందుకు కారణం అంటే మా ఎర్ర అప్పయ్య గారని మా తాత గారు ఆయన గాంధీ చౌక్లోనే ఉండేవారు చిర్రావూరి గారి ఇంటికి ఎదురుగానే ఇల్లు కూడా ఎర్రప్పయ్య గారి కొడుకైన ఎర్ర వెంకయ్య గారు చిర్రావూరి గారికి ఇద్దరికి దగ్గర మధ్య స్నేహం కుదిరింది అట్లా ఎర్ర వెంకయ్య గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల వైపు ఆకర్షించబడ్డాడు అట్లా ఆకర్షించబడి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్న పరిస్థితి ఉంది ఆ రకంగా మా కుటుంబం కమ్యూనిస్ట్ రాజకీయాల వైపు వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షించడం జరిగింది నాకు కూడా చిన్నతనం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించబడాలి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయాలి అని చెప్పి నాకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు నేను గోడల మీద రాయటం మొదలుపెట్టాను ముఖ్యంగా 77 ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 78 లో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో గోడల మీద రాయటం మొదలుపెట్టాను ఆ తర్వాత 80ల ఎన్నికలు జరిగిన అసెంబ్లీ అప్పుడు గోడల మీద రాయటం అట్లా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించబడ్డాను అదే సందర్భంలో నేను పూర్తికాలం కార్యకర్తలు కూడా పనిచేయాలని చెప్పి ఆ నేపథ్యంలో అనుకోవడం జరిగింది పూర్తికాలం కార్యకర్త పనిచేయాలనుకున్నప్పుడు కూడా కొంత ఆర్థిక వనరులు అవన్నీ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది ఆ మేరకు నేను దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ మీ విద్యాభ్యాసం వివరాలు చెప్పండి నేను ఖమ్మం సంజస హై స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ సిద్ధారెడ్డి కాలేజీలో చేశాను ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పనిచేయడం జరిగింది పనిచేసి మార్కెట్లో వ్యాపారం అంతకుముందు మార్కెట్లో గుమస్తాగా కూడా పనిచేశాను అట్లా ఆ నేపథ్యంలో మన నా విద్యాభ్యాసం కూడా ఇంటర్ తర్వాత ఆగిపోవడం జరిగింది అది నాకు సంబంధించిన చదువు సంబంధించిన విషయం సార్ మార్కెట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టడీస్ ఆర్థిక కారణాలు ఆగిపోయినట్టుగా చెప్తా ఉన్నారు
మార్కెట్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి 1991 దాకా జరిగినటువంటి విషయాలు చెప్పండి. నేను మార్కెట్ లో మొదట గుమస్తగా పని చేశాను. 82 లో 10th పాస్ అయిన తర్వాత సిద్ధారెడ్డి కాలేజీ లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు 84 వరకు సిద్ధారెడ్డి కాలేజీ లో చదువుకున్నాను. 83 లో మేము కమిషన్ వ్యాపారం లోకి ఎలటం జరిగింది. 91 వరకు నేను కమిషన్ వ్యాపారం చేశాను. ఆ తర్వాత 91 తర్వాత పార్టీ పూర్తికాలం కార్యకర్తగా రావడం జరిగింది. పూర్తికాలం కార్యకర్త రావడం అంటే వ్యాపారాన్ని వదిలేసుకొని రావాలి. అట్లా పూర్తికాలం కార్యకర్త రావడం కోసం నా వ్యాపారాన్ని వదిలేసుకొని కమ్యూనిస్ట్ పార్టీ వైపు పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళడం జరిగింది. కాబట్టి చెప్పండి, మీరు ప్రొఫెషనల్ పాలిటిక్స్ లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం అటు ముఖ్యంగా చాలా కాలం ఆయన ఉన్నన్ని రోజులు జీవించున్న రోజులు ఇప్పుడు కార్పొరేషన్ అయింది, అప్పుడు మున్సిపాలిటీగా ఉన్నది ఖమ్మం కార్పొరేషన్. అంతకుముందు ఖమ్మం మున్సిపాలిటీగా ఉండేది. సిపిఎంఏ సుదీర్ఘకాలం మున్సిపాలిటీలో చేసినటువంటి నేపథ్యం. పల్లా జానరాములు గారు పీజే అంటారు, పల్లా జానరాములు గారు ధనాల కొండయ్య వీళ్ళు ప్రభావం అంటే వాళ్ళ ఇదిలో మీరు అంటే మీకు వాళ్ళు ఏమైనా గైడెన్స్ చేశారా, నా గురువులుగా భావించవచ్చా, లేకపోతే పార్టీ సమకాలీనులా, వాళ్ళ ప్రభావం మీ మీద ఏమైనా పార్టీలో ప్రొఫెషనల్గా రావడానికి? మంచి వ్యాపారం, ఒక మధ్యతరగతి కుటుంబం, కోట్ల రూపాయలు సంపాదించే వైపు నుంచి వామపక్ష ఉద్యమంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరు వ్యక్తులు ఇంక ఇతరులకు సంబంధించిన ఇంపాక్ట్ ఏమైనా ఉంటే చెప్పండి గురించి. నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కమ్యూనిస్ట్ నేపథ్యం మన కుటుంబం, దాంట్లో ఏం సందేహం లేదు. ముఖ్యంగా సిపిఎం రాజకీయాల వైపు ఆకర్షించబడటానికి కారణం ఏంటంటే తన ఆయన ఎంతపడి అందరం ఒక దగ్గర ఉండాలని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత పూర్తికాలం కార్యకర్తగా అప్పుడు లెటర్ పెట్టినప్పుడు పార్టీకి, అప్పుడు ఆయన కూడా పూర్తికాలం కార్యకర్త లెటర్ పెడితే బాగానే ఉంటుందని చెప్పాడు. ఆయన నేను కలిసి ఒక 25-30 సంవత్సరాలు ఒకటిగా తిరిగిన పరిస్థితి ఉన్నది. అదే నేను పూర్తికాలం కార్యకర్తగా లెటర్ పెట్టినప్పుడు 91 పార్టీ అంగీకరించింది. అంగీకరించిన తర్వాత పిల్లుట్ల వెంకన్న గారు, అదేవిధంగా సమ్మినే నిరభద్రం గారు, కొట్టయ్య గారు కూర్చొని చెప్పారు. మరి పూర్తికాలం కార్యకర్త అంటే అది సాధారణ విషయం కాదని చెప్పి సమ్మినేని గారు ఆ రోజే చెప్పారు. చాలా కష్టాలు నష్టాలు చాలా అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేస్తామని చెప్పి ఆ రోజే సమ్మినేని గారికి నేను చెప్పాను. ఆ దాని మేరకే ఈ రోజు వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తూ పార్టీ వైపు నడవడం జరుగుతుంది. అట్లాగే జానరాములు గారు అంటే జానరాములు గారు అంటే అభిమానము, పార్టీ నాయకుడిగా అవన్నీ కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంతో జానరాములు గారితో కొద్ది స్నేహం ఉన్నది. అంటే మీ కెరీర్ అంతా చాలా పాత లీడర్లు ప్రస్తావన చేయక తప్పడం లేదు. చనిపోయిన వ్యక్తుల గురించి చర్చించవచ్చు చర్చించకూడదు, కానీ కొన్ని ఫ్యాక్ట్స్ ప్రజలకు తెలియడం కోసం ముఖ్యంగా పార్టీ ఉద్యమాలు ఖమ్మం నగరం వామపక్ష ఉద్యమానికి సంబంధించి తెలుసుకోవాలి కాబట్టి ప్రశ్న అడిగే ధైర్యం చేస్తున్నాను. సార్ చెప్పండి, జానరాములు గారు సిపిఎంలో నుంచి సిపిఐలోకి వెళ్ళినప్పుడు మీరు చాలా కీలకంగా సిపిఎం గండి పడకుండా కాపాడారని అంటుంటారు విన్నాను. దాని తర్వాత మళ్ళీ సిపిఐలో నుంచి మళ్ళీ బయటకు వచ్చే క్రమంలో అప్పుడున్న రాజకీయ పొందికల పరంగా సిపిఐలోని సిపిఎంలోకి వచ్చే దాంట్లో కూడా మీరే చాలా కీలకంగా పనిచేశారని విన్నాము. ఏం జరిగిందో వివరాలు చెప్పండి, ఏమన్నా అవకాశం ఉంటుంది? జానరాములు గారు సిపిఎంలో ఉన్నప్పుడు ఒక మాస్ లీడర్గా ఉన్నాడు. ఆ తర్వాత పార్టీలో వచ్చిన చిన్న చిన్న తగాదాల కారణంగా ఆయన సిపిఐ వైపు వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో మన పార్టీని కాపాడుకోవాలి కాబట్టి కొండయ్య గారితో కలిసి మొత్తం కార్యక్రమాలు చేయడంలో కీలకమైన పాత్ర నేను పోషించాను. ఆ రకంగా పార్టీని కాపాడుకోవడం జరిగింది. ఆ తర్వాత జానరాములు గారు సిపిఐలో ఇమ్మడలేక పోయాడు. నేను ఖమ్మం పార్టీ సెక్రటరీగా ఎన్నికయ్యాను. ఖమ్మం టౌన్ సెక్రటరీగా ఎన్నికైనప్పుడు మళ్ళీ జానరాములు గారిని కలిసి, జానరాములు గారు మీ అంతా మీ యొక్క సాహచర్యంతో పెరిగిన వాళ్ళము, ఇప్పుడు మేమంతా ఇప్పుడు ఉన్నాము, చిన్న చిన్న తగాదాలు వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాధ్యతల్లో లేరు కాబట్టి మీరు మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్పి జానరాములు గారిని అడగడం జరిగింది. నేను అడగటమే కాదు, కోటమరాజు గారని రత్నాకర్ కోటమరాజు అని ఆయన కూడా ఆయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోజున్న సుబ్రహ్మణ్య కుమారు, మసూదన్ రెడ్డి, అట్లాగే జగన్మోహన్ రావు, మొట్టమొదటి జగన్మోహన్ రావు వీళ్ళు కూడా
అంత ఇక్కడే ఉన్నాం కదా అన్న, సిపిఎంలో ఉన్నాం కదా, మేము కూడా సిపిఎం పోతే బాగుంటుందని చెప్పి వాళ్ళని వాళ్ళంతా కూడా జానరావు గారిని అడగడం జరిగింది. ఆ సందర్భం జానరావు గారు కూడా అంగీకరించాడు. అట్లా జానరావు గారిని పార్టీలో రావటం అనేది, నేను ఆ రోజు పార్టీ సెక్రటరీగా ఉన్నా కాబట్టి కీలకమైన పాత్ర, వీళ్ళందరి సహకారంతో చేయడం జరిగింది. అట్లా జానరావు గారు మన పార్టీలోకి వచ్చారు. జానరావు గారు వచ్చిన తర్వాత పార్టీకి ఇంకొద్దిగా బలం పెరిగింది. ఆ రోజుకి ముస్తఫానగర్ ఆ ఏరియాలో కొంత బలహీనంగా ఉండే, ఆ తర్వాత మళ్ళీ బలంగా పెరగడం జరిగింది. అట్లా మళ్ళీ 2-3 వార్డులు అక్కడ గెలవడం అనేది కూడా ఆ సందర్భంగా జరిగింది. సార్ చెప్పండి, మీ పార్టీ జానరామ్ల గారికి సంబంధించినటువంటి ప్రస్తావన జరిగేటప్పుడు సిపిఎం పార్టీ విస్తరణ కోసం, బలోపేతం కోసం జానరామ్ల గారిని పిలుచుకున్నారా, లేకపోతే పువ్వాడ నాగేశ్వర గారు వర్సెస్ తమ్మినేని వీరభద్రం గారి కోల్డ్ వార్ పర్పస్ తీసుకున్నారా, వివరించండి. అట్లేం లేదండి, జానరావు గారిని పార్టీలో ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సిపిఎం పార్టీ బలపడుతుంది జానరావు గారు పార్టీలోకి వస్తే అని భావించి, సిపిఎం పార్టీ విస్తరణ జరుగుతుందని భావించి అట్లా జానరావు గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తప్ప వ్యక్తులుగా ఒకళ్ళు వాళ్ళకి పడట్లేదు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళని వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని సమీకరించడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ చేయదు. అవి వాళ్ళ మధ్యన ఉంటే వాళ్ళు చూసుకుంటారు తప్ప అవన్నీ కూడా ఉండవు పార్టీలో. ఏదైనా తమ్మినేని వీరభద్రం గారైనా పార్టీ పద్ధతుల్లోనే ఆయన వ్యవహరించడం జరుగుతుంది తప్ప పార్టీ పద్ధతులకు భిన్నంగా వ్యవహరించే పరిస్థితి కూడా ఉండదు. ఓకే, సిపిఎంని ఉద్యమపరంగా తీర్చిదిద్దడంలో జానరావు గారి పాత్ర నేను ఎరిగినంతవరకు, నా చైల్డ్హుడ్ నుంచి స్టూడెంట్ లైఫ్గా ఇక్కడ ఎరిగినంత దగ్గర నుంచి ప్రస్తావన చాలా కీలకమైందనే భావిస్తున్నాను. వామపక్ష ఉద్యమానికి సంబంధించి ఏదో ఒక ఎజెండాతోనే ఆయన కొనసాగారు చివరి కంట తుది కంట. సో ఈ క్రమంలోనే ధనాల కొండయ్య గారి పాత్ర కూడా చాలా కీలకమైంది. ఎందుకు పార్టీతోని ఆయన విభేదించారు, పార్టీ నుంచి పోయిన తర్వాత గండి పడకుండా ఎలా ఆపగలిగారు, అవి సాధ్యమైనంత ఎక్కువ విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. నేను ధనాల కొండయ్య గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను, ఆయన మౌనం పాటించే ప్రయత్నం చేశారు, పెద్దగా వివరించడానికి ప్రయత్నం చేయాలి. ఏం జరిగింది, ఏమైనా రహస్యాలు ప్రజలకి మీ ఉద్యమానికి అప్పుడేం జరిగింది, అసలు ధనాల కొండయ్య గారు ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది, మరి పార్టీని ఆ టైంలో చాలా సుదీర్ఘకాలం సీపీఎం పార్టీని జానాన్ గారు లాంటి పెద్ద తలకాయలు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన నిలబడి మీతో పాటు నిలబడి పార్టీని నిలబెట్టిన దాంట్లో నేను ఎరుగుదాం, మీ నేను ఖచ్చితంగా ఎరుగుదాం, దగ్గరగా నీరస్ట్గా చూశాను కాబట్టి. ధనాల కొండయ్య గారికి పార్టీకి ఏం జరిగింది, ఎన్న వ్యక్తుల పంచాయతీ అది పార్టీ సైద్ధాంతిక విభేదమా, ఆయన బయటికి ఎందుకు పోయారు, బయటికి పోయిన క్రమంలో పార్టీని ఎలా కాపాడగలిగారు, ఆ విషయాలు చెప్పండి. ధనాల కొండయ్య గారు పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కాదు ఫస్ట్, ఎందుకనంటే ధనాల కొండయ్య గారితో నాకున్న సంబంధం ఏంటంటే నాకే కాదు ఈ ప్రాంత పార్టీ కార్యకర్తలకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఏంటంటే కుటుంబ నేపథ్య సంబంధాలే. ఆయన మా కుటుంబం కాదని మేము ఎప్పుడు అనుకోలే, ఆయన మా కుటుంబంలో భాగము, మా కుటుంబంలో ఒకటిగానే మేము ఎప్పుడు చూడటం అనేది జరిగింది. ముఖ్యంగా ఎర్రప్పారావు గారు, ధనాల కొండయ్య గారు ఇద్దరు మంచి స్నేహితులు. ఆయనతో పాటు ఇంకొక ముగ్గురు ఉండేవాళ్ళు, సైదులు గారు, వదినపల్లి శ్రీనివాసరావు గారు, రంగయ్య గారు అని, ఎప్పుడు వీళ్ళు 5 ఉండేటప్పుడు ఇద్దరు మాత్రం బాగా అప్పారావు గారు, కొండయ్య గారు బాగా తిరిగేవాళ్ళు. ఇద్దరు ప్రాణం అంటే ప్రాణంగా ఉండేవాళ్ళు. కుటుంబంలో ఒకరుగా ఒకరికొకరు కుటుంబం ఉండే పరిస్థితి ఉన్నది. వాస్తవంగా సిపిఎంలోకి పోవడానికి కారణం ఏంటి వీళ్ళందరూ అంటే, ఆ రోజు కొండయ్య గారు సిపిఎం కాదు, అప్పారావు గారు కూడా సిపిఐ, వాళ్ళ నాన్నగారు సిపిఐ, సిపిఐలో ఉండేవారు. వీళ్ళందరినీ పిలిచి ఎర్రాంకన్న గారు, మీరు రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలి మీకంటే సిపిఎం పోతే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన ఆ రోజు గైడ్ చేశారు వీళ్ళని. ఆ గైడ్ చేసిన ఫలితంగా వీళ్ళందరూ కూడా సిపిఎంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత కొండయ్య గారు, అప్పారావు గారు ఇద్దరు ఈ ప్రాంతంలో సిపిఎంని విస్తరింపజేయడంలో ఒక కీలకమైన పాత్ర పోషించారు. వీళ్ళిద్దరికి కూడా ఉండవలసినంత స్టడీ లేదు, అయినా ఉన్న స్టడీలోనే వాళ్ళు కొంత కష్టపడి మళ్ళీ దాన్ని స్టడీ చేసుకుంటూ బుక్స్ కూడా బాగా చదివేవాళ్ళు. దాన్ని మన పార్టీ యొక్క లైన్ని ప్రజల్లోకి తీసుకోవడం కోసం వాళ్ళు మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. జోడెట్ల లెక్క ఇద్దరు ఈ ప్రాంతంలో, ఈ టౌన్లో పనిచేసి ఒక పార్టీకి ఒక క్రేజీని పట్టడం అనేది జరిగింది. సరే, మధ్యలో అప్పారావు గారు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొండయ్య గారు కొంతకాలం తర్వాత ఆయన కూడా పార్టీ నుంచి, పార్టీలో వచ్చిన చిన్న చిన్న
తగాదల కారణంగా వ్యక్తుల తగాదల కారణంగా వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, మనము ఒకటి ఆయన మాట్లాడేవాడు ఇప్పుడు మనము ఈ పార్టీ మనకి అన్ని రకాలుగా నేర్పింది రా, మనం అందరం కలిసి పార్టీతోనే ఉండాలి, మనకు ఒక పార్టీతో భేదం వస్తే మనం న్యూట్రల్గా ఉండాలి తప్ప పార్టీని విడిచిపోవద్దని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. కానీ ఆయన పోయేటప్పుడు అడిగాను, మనం నువ్వు ఆ రోజు ఆ మాట చెప్పినావు కదా, మరి ఎందుకు పార్టీ నుంచి విడిచిపోతున్నావు అంటే ఆయన సమాధానం చెప్పలేదు. ఆయన పోయిన తర్వాత మన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండదు కాబట్టి ఆయన పోయిన వెంటనే ఎర్రదండు కార్యక్రమాన్ని పెట్టి పెద్ద ఎత్తున వేలాది మందిని పార్టీ కార్యకర్తలను ప్రజల్ని సమీకరించి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో మరి అది పార్టీని నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలనే ఉద్దేశంతో పార్టీ మొత్తం జిల్లా ఖమ్మం మున్సిపాలిటీ ఖమ్మం టౌన్ ప్రధాన కార్యదర్శి మీరే ఉన్నారు, మొత్తం పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నేను పార్టీ సెక్రటరీ కూడా నేనే ఉన్నాను ఆ రోజు. అందుకోసమే పార్టీని మొత్తం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కలిసి మొత్తం దీంట్లో ఏకోనుముఖంగా ఆ రోజు కామన్ పార్టీ అంతా కలిసి మొత్తం ఎర్రదండు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. దానికి తమ్మిన నీలభద్రం గారు, అట్లాగే ఆ రోజు పార్టీ జిల్లా సెక్రటరీ పోతినేని సుదర్శన్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా ఆ రోజు దీన్ని సహకరించడం జరిగింది. సహకరించి పెద్ద ఎత్తున ఈ ఆ కార్యక్రమం చేశాము. అది ప్రజల్లో ఒక వాతావరణాన్ని అంటే మొత్తం పార్టీ అంతా పార్టీ ప్రజలందరూ పార్టీ యంత్రాంగం అంతా కూడా సిపిఎంతోనే ఉందనే ఒక వాతావరణాన్ని ఆ రోజు కలిగించిన ఫలితంగా పార్టీకి ఇక్కడ నష్టం తక్కువ నష్టంతో మేము బయటపడ్డామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే అది ఏదో బయట ఇతర ప్రచారాలు ఇలా అవి ఉన్నాయి కానీ అవన్నీ కాదు. వాళ్ళకి ఏదో ఆలోచన వచ్చింది ఆ రోజు టిఎస్ ప్రసాద్ గారు, కొండయ్య గారు, ఇంకా ఇతరులు కొంత జిల్లాలో జిల్లా ఉద్యమానికే కొద్దిగా వాళ్ళు భిన్నంగా వ్యవహరించడం వల్ల ఆ రోజు పార్టీలో చర్చ జరిగింది. ఏదైనా పార్టీలో ఉండి కొట్లాడాలి తప్ప బయటికి పోయితే బాగుండదని చెప్పి కూడా ఆ సందర్భంగా ఆయనకు చెప్పాను, కానీ ఆయన వినలేదు. సరే ఆతో బయటికి పోయాడు. ఇప్పుడు ఆయన కామన్నే ఉంటుంది తప్ప పెద్దగా పార్టీకి వ్యతిరేకంగా ఏమీ అక్కడ ఏమీ మాట్లాడిన పరిస్థితే ఉన్నది. అది ఆయన సంబంధించి ఎందుకంటే ఈ ఉద్యమంలో కీలకమైన పాత్ర ఎర్ర అప్పారావు గారు, కొండయ్య గారు ఇద్దరూ కీలకమైన పాత్ర ఈ ఉద్యమం పెరుగుదలకి చేశారు. అప్పారావు గారు పోయిన తర్వాత దాన్ని కాపాడడం కూడా కొండయ్య గారి పాత్ర కూడా కీలకంగా ఆ రోజు ఉంది. జానరావు గారు పోయినప్పుడు కూడా కొండయ్య గారి పాత్ర కీలకంగానే ఆ రోజు ఉన్న పరిస్థితి ఉన్నదని చెప్పి మా ఆయనతో కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మాకు ప్రతి విషయం తెలుసు కాబట్టి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. అది కామ్రేడ్ చెప్పండి, 1978లో మీరు రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు, ఇది 2024. 1978లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని కేసులు అయినాయి, ఆ కేసులకు సంబంధించిన వివరాలు చెప్పండి. 1978లో సుమారుగా 44 సంవత్సరాల రాజకీయ జీవితం మీరు. 1978లో గిరిప్రసాద్ గారు పార్లమెంటులో పోటీ చేశాడు. ఇక్కడ 78 పోటీ చేశారు. అప్పుడు గిరిప్రసాద్ గారికి ఇక్కడ గోడల మీద రాయమని చెప్పి ఎర్రాయంకన్న గారు చెప్తే మేము గోడల మీద రాయటం జరిగింది. 80లో రజిబెల్లి గారు అసెంబ్లీకి పోటీ చేసింది. అప్పుడు కొంత ఆ సందర్భంలో కూడా రజిబెల్లి గారు ప్రచారం చేయాలి రాయాలి అంటే కొంతమంది యూత్ని తీసుకొని నేను గోడల మీద రాయటం అనేది మొదలుపెట్టాము. 80లోనే చివరిలో నేను కొండయ్య గారు వచ్చి మేము అంతా దగ్గర ఉండాలి అని చెప్తే అప్పుడు సిపిఎంలోకి రావడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా అదే కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ఆ సందర్భం నుంచి ఈ సందర్భం నుంచి అనేక కేసుల్లో ఇప్పటివరకు ఉండటం జరిగింది. అది వ్యక్తిగత విషయాలు సంబంధించి కానీ, రాజకీయ విషయాలకు సంబంధించి కానీ, లేకపోతే ఎవరన్నా గొడవ చేస్తే మా మీద కేసులు పెట్టి వేధించాలన్న సమస్యల మీద కానీ, రకరకాల సమస్యల మీద మా మీద కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హయాంలో పెద్ద కేసులు పెట్టి సబ్ జైల్లో, అదేవిధంగా వరంగల్ సెంట్రల్ జైల్లో కూడా ఉంచిన పరిస్థితి కూడా మేము చూశాము. అందుకోసం ఇవన్నీ అనేక రకాలుగా కేసులను ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీలోనే కొనసాగుతున్న పరిస్థితి ఉందప్పని కూడా కాదు. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ ఏమంటే ఈ రోజు వరకు 46 సంవత్సరాల కాలం అయింది. ఈ 46 సంవత్సరాల కాలం నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే కొనసాగుతున్నాం. చివరికంటూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగాలి అనే ఆలోచనతోనే నా జీవితం నడుస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సార్ చెప్పండి, పార్టీలో ఈ 4.5 దశాబ్ద కాలంలో ఏ పదవులు నిర్వర్తించారో వివరించండి. సాధారణ పార్టీ సభ్యుడిగా నుంచి, ఆక్సిలరీ శాఖ కార్యదర్శి కానించి, ఈరోజు పార్టీ రాష్ట్ర కమిటీ వరకు అనేక బాధ్యతలు నిర్వహించడం అనేది జరిగింది. నేను శాఖ కార్యదర్శిగా 14 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత
సిఐటు జనరల్ సెక్రటరీగా శాఖ అంటే మార్కెట్ ఏరియానా ఇక్కడ బోస్ అంటే బోస్ సెంటర్ శాఖ కార్యదర్శిగా 14 సంవత్సరాలు నేను పనిచేశాను ఆ తర్వాత సిఐటు టౌన్ జనరల్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేశాను ఆ తర్వాత పార్టీ సెక్రటరీగా సిఐటు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడే 2002 అక్టోబర్న నేను పార్టీ శాఖ పార్టీ టౌన్ కార్యదర్శిగా ఎన్నికగాడడం జరిగింది ఆ తర్వాత పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికగాడడం జరిగింది ఆ తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడిగా ఉమ్మడి జిల్లాకే పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడిగా ఎన్నికగాడడం జరిగింది ఆ తర్వాత పార్టీ రాష్ట్ర సభ్యుడిగా కూడా ఎన్నికవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను పార్టీలో అనేక బాధ్యతలు ఇక ఇప్పటివరకు నిర్వహించుకుంటూ వస్తూ పార్టీ ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతని నిర్వహించుకుంటూ శక్తి మేరకు దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఒక ప్రయత్నం చేశానని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది సార్ సిఐటియు అంటే ట్రేడ్ యూనియన్ లీడర్గా మీరు సుదీర్ఘకాలం పనిచేసినట్టుగా విన్నాము చూసాము గ్రామీణ ప్రాంతాల్లో అటు కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ ఎంఎల్ పార్టీ ఇంకొక పార్టీ ఉన్నా కూడా మార్కెట్కి వచ్చేసరికి సిఐటి యూనియన్గా ఉండేవాళ్ళు అందులో లాజిక్ ఏందో ఆ మతలబ్ ఏందో వివరించండి దాంతోపాటు కార్మిక ఉద్యమానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక ఉద్యమంలో ఏ సమస్యలు వచ్చాయి వాటికి సంబంధించి ఒక ట్రేడ్ యూనియన్గా వాటిని ఎలా పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళేవారు నేను మొట్టమొదట కార్మిక సంఘం ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లో వెల్లుడు కార్మిక సంఘాన్ని నేనే స్థాపించాను ఆ రోజు వాళ్ళకి సంఘం లేదు సుమారు ఆ రోజు వాళ్ళు 100 మంది ఉండేవాళ్ళు వాళ్ళ సంఘాన్ని స్థాపించడం అనేది మొట్టమొదట నేను చేయడం జరిగింది అప్పటికి నేను ఇంకా ట్రేడ్ యూనియన్ నాయకుడిని కాదు సాధారణ మార్కెట్లో పనిచేస్తున్న నాయకుడిగా ఉన్నాను అట్లా నేను ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా 91లో అంటే 91 ముందు గుమ్మస్థల సంఘం కోశాధికారిగా ఎదుగుకోవడం జరిగింది ఆ తర్వాత పార్టీ అవసరాల రీత్యా ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లోను పనిచేయాలని చెప్పి పార్టీ నిర్ణయిస్తే ఆ మేరకు 91లో అంటే మార్కెట్లో అప్పటికే నాకు చాలా సంబంధాలు ఉన్నాయి అది దళవాయి సంఘంలో కానీ నెల్లూరు సంఘంలో కానీ అట్లాగే స్లీపర్ సంఘంలో కానీ అట్లాగే మన హమాలి సంఘాల్లో కూడా మంచి సంబంధాలు నాకు ఉన్నాయి ఎందుకంటే ఏం కారణం ఏంటంటే ఆ రోజు మార్కెట్లో పనిచేసే వాళ్ళు 50% నాయుడుపేట గ్రామానికి సంబంధించి ఇక్కడ వచ్చి పనిచేసేవాళ్ళు వాళ్ళతోనే రిలేషన్ నాకు ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళకి పనిచేయాలని చెప్పి మన పార్టీ సిపిఎం పార్టీగా వాళ్ళు నిర్ణయించడం జరిగితే నేను వచ్చి పనిచేయడం జరిగింది అట్లా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో నేను ఎంట్రీ కావడం జరిగింది ఆ సందర్భంగా కూడా ఏంటంటే సిఐటిలోనే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు అనేది నిజం కరెక్ట్ అది ఎందుకంటే సిఐటి అనేది ఒక పార్టీ రాజకీయ ఒక పార్టీకి లేదు సిపిఎం పార్టీకి అనుబంధ సంస్థ కాదు సిఐటిలో ఏ రాజకీయ అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కూడా సిఐటి సభ్యులుగా ఉండొచ్చు నాయకులుగా కూడా ఉండొచ్చు దాని ఉదాహరణ ఏంటంటే దళవాయి సంఘం కార్యదర్శిగా ఉన్న జట్టు కృష్ణ సిపిఐ లీడర్ ఆయన సిపిఐ నాయకులు నువ్వు సిపిఐ లీడర్ కాబట్టి నువ్వు ఆ దళవాయి సంఘం సిఐటి లీడర్గా సెక్రటరీగా ఉండడానికి వీల్లేదు మన సంఘం పెట్టాలని చెప్పి ఆయన అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నేను మార్కెట్లో సిఐటీగానే ఉంటాను సిఐటీ మా సమస్య మీద పనిచేస్తున్నది పోరాడుతున్నది నిగరంగా పోరాడుతున్నది ఎక్కడ ఎవరితో రాజీ పడదు కాబట్టి నేను సిఐటీలోనే ఉంటా అక్కడ మాత్రం వార్డులో మాత్రం సిపిఐగా ఉంటాను చెప్పి ఆయన కళాఖండిగా ఆ రోజు చెప్పిన పరిస్థితి ఉన్నది అట్లాగే టౌన్ హామాల్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్న రామయ్య గారు కూడా కాంగ్రెస్ ఆయన టౌన్ హామాల్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన కూడా అదే చెప్పిన పరిస్థితి ఉంది నేను కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నా సిఐటియు ఇక్కడ నాకు నా కోసం పనిచేస్తుంది నా కార్మికుల కోసం పనిచేస్తుంది కాబట్టి నేను సిఐటిలో ఉంటాను చెప్పి చెప్పడం జరిగింది అదే ఒక ట్రెండ్ని అదే ఒక సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఖమ్మంలో కార్మిక సంఘాల్లో కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉన్నది వాళ్ళ వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన వాళ్ళ వార్డులలో కానీ గ్రామాలలో కానీ ఏ అభిప్రాయం కలిగినా ఇప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు సిఐటితో ఉండాలి సిఐటీ కార్మిక సమస్యల మీద ఛాంపియన్ చేయగలదని ఒక నమ్మకంతో సిఐటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అందరూ సిఐటిలో ఉండడం అనేది జరుగుతుంది ఇప్పటికి కూడా గ్రెయిన్ మార్కెట్లో ఇతర రాజకీయ పార్టీలకి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా సిఐటిలోనే ఉంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందుకోసమే అది గ్రెయిన్ మార్కెటే కానీ మున్సిపాలిటీ కానీ ఇతర అమాలి సంఘాల్లో కానీ రాజకీయ అభిప్రాయాలు భిన్నంగా ఉన్న వాళ్ళు సిఐటిలో మాత్రం ఖచ్చితంగా ఉండి పనిచేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లా నా ఆ నేపథ్యంలో నేను పెరిగిన ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించాం అనేక కార్యక్రమాలు చేశాం అనేక ప్రదర్శనలు చేశాం అనేక రకాలుగా కూడా పోరాటాలు చేసి నిలబడ్డ పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ చెప్పండి సుదీర్ఘమైనటువంటి వామపక్ష ఉద్యమంలో ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట్లగా ఉంది ఖమ్మం పార్లమెంటు సిపిఎం గెలిచింది ఖమ్మం అసెంబ్లీ కూడా సిపిఎం గెలిచిన సందర్భం సుదీర్ఘకాలం ఈ 1952 నుంచి ఇప్పుడు దాకా జరిగిన ఎన్నికలు
ఈ నేపథ్యంలో మీరు మన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ కంటెస్టెడ్ క్యాండిడేట్గా పోటీ చేశారు. ఏం జరిగింది మరి ఆ ఓటింగ్ పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ తగ్గడానికి ముఖ్యంగా ఖమ్మం పరిధిలో ఏం జరిగింది మీకు పార్టీలో అంతర్గత సమావేశాల్లో ఏం చర్చ జరిగింది వివరించండి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లా కానీ ఇతర రాష్ట్రంలో కానీ కొంత సిపిఎం పార్టీకి ఓటింగ్ శాతం తగ్గిన మాట వాస్తవమే. దాంట్లో ఏం లేదు. ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇవాళ సాధారణంగా టిఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో రావడం కారణమైంది. టిఆర్ఎస్ నుంచి ఓడించాలి అంటే కాంగ్రెస్ని గెలిపించాలి అనే ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఆ నేపథ్యంలో జరిగిన ఎన్నికలు ఇవన్నీ. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించడం కోసం ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికల్లో డబ్బు అధికారము అనేక రకాలుగా పనిచేసింది. అయితే కొన్ని సందర్భాలలో డబ్బు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు గెలవలేదు, డబ్బు తక్కువ ఇచ్చిన వాళ్ళు గెలిచిన పరిస్థితి కూడా ఉన్నది. కమ్యూనిస్టు కోస్తాలకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒకటి కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలు అనుకుంటున్నప్పటికీ అనుకున్న వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్ట్ వాళ్ళు గెలవరు కదా, గెలవని వాళ్ళకి ఓట్లు వేసి మనం కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు వేస్తే టీఆర్ఎస్ ఏమైనా గెలుస్తుందేమో, కాబట్టి టీఆర్ఎస్ గెలవకుండా ఉండాలంటే మనం ప్రతి ఓటుని కాంగ్రెస్కి వేయాలని చెప్పి మన అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోవడం అనేది జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా పార్టీ సిపిఎం పార్టీ గెలదు కాబట్టి కాంగ్రెస్కి వేయాలని చెప్పే ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రజలు టీఆర్ఎస్ని ఓడించడం కోసం కాంగ్రెస్కి వేసిన పరిస్థితి ఉందని చెప్పి మా విశ్లేషణ వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అట్లాగే అనేక రకాలుగా ఇవాళ ఎన్నికల ట్రెండు మారిపోయిన పరిస్థితి ఉన్నది. డబ్బు కులము రకరకాలుగా వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటిని అధిగమిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నిలబడ్డదంటే అది గొప్పతనం తప్ప ఇంకోటి కాదు. అది అంతిమంగా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతుంది తప్ప ఎందుకు పోదు. డబ్బు ఇవన్నీ కూడా రానున్న కాలంలో పనిచేయ చూసాం మనం. ఇవి తాత్కాలికంగా పనిచేస్తున్నాయి, ఎంతకాలం డబ్బు పనిచేస్తున్నా పనిచేస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మరి ఏ డబ్బు పనిచేసిందని శ్రీలంకలో ఒకసారి అక్కడున్న ప్రభుత్వాన్ని వచ్చిన ఏ డబ్బు పనిచేసిందని మా బంగ్లాదేశ్లో ఇట్లా ఎన్నికల్లో వచ్చిన లేదు, ఫ్రాన్స్లో ఇట్లా చాలా విధానాలు చెప్పొచ్చు, మన దగ్గర కూడా చెప్పొచ్చు. మనం ఆంధ్ర ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. మరి జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు. అయినప్పటికీ ప్రజలు జగన్ని వ్యతిరేకిస్తూ కూటమికి పట్టం కట్టిన పరిస్థితి కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఇవాళ ఉన్న పరిస్థితి చూసినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే జనం ఒక పార్టీని ఓడించాలంటే ఇంకో పార్టీని గెలిపించాలనే ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ప్రజలు గమనిస్తే ఖచ్చితంగా వామపక్షాల వైపు రాన్న కాలంలో ఖచ్చితంగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ఏదైనా ఆ వాగ్దానాలు కూడా అమలు కాని పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అవి కానీ వాగ్దానాలు చేసి అమలు చేస్తాం ఈరోజు వరకు కూడా ఆరు గ్యారంటీలు ఏ గ్యారంటీ కూడా అమలు కాని పరిస్థితి, ఏదో ఒకటి రెండు అమలు చేసి మిగతా గ్యారంటీలు అమలు చేయని పరిస్థితి ఉంది. ఇలా రైతు బంధు కానీ లేకపోతే రుణమాఫీ కానీ లేకపోతే అట్లాగే కార్మికులు ముఖ్యంగా ఏ కార్మికులు అయితే కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరో ఆ కార్మికులు ఇలా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కూడా తీవ్రంగా అవపడుతుంది. అంగన్వాడీలు ఆశాలు ఇతర కార్మికులు బాగా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కామ్రేడ్ చెప్పండి, సిపిఎం పార్టీ అంటే చందాల పార్టీ అంటారు, నిజమేనా? అసలు ఎందుకు అట్లా పేరు పడ్డది? దానికి సంబంధించి మీ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీకున్నటువంటి అభిప్రాయాలు వ్యూస్ మన ప్రేక్షకులతోని ప్రజలతోని వివరించండి ప్రజలకి. సిపిఎం పార్టీ చందాల పార్టీ కాదు. సిపిఎం పార్టీ దానికి ఒక నిబద్ధత కలిగిన పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అన్నీ కూడా వాళ్ళు పెట్టుబడిదారు భూసమ పార్టీలు అయ్యి, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ బడా బూర్జువా పార్టీలు. వాళ్ళకి డబ్బులు బడా బూర్జువా వాళ్ళకి ఇస్తారు, కార్పొరేట్ సంస్థలు వాళ్ళకి ఇస్తాయి. సిపిఎం పార్టీ కార్పొరేట్ శక్తుల ద్వారా డబ్బులు తీసుకోదు. ఒక సందర్భంలో టాటా మాకు అంబానీ, రిలయన్స్ అంబానీ, మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు పంపించినట్టు మాకు కూడా ఒక చెక్ పంపించాడు. అది అన్ని పేపర్లు కూడా వచ్చింది. దాన్ని సిపిఎం పార్టీ తిరస్కరించింది. ఎందుకనంటే బడా బూర్జువా పార్టీ వ్యక్తుల దగ్గర, వాళ్ళు ఆ సంస్థల దగ్గర సిపిఎం పార్టీ చందాలు తీసుకోవద్దని మా పార్టీ కార్యక్రమంలోనే ఉన్నది. వాళ్ళకి వ్యతిరేకం మేము
బడా బూర్జ వాళ్ళకి ఈ దేశంలో వాళ్ళని వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ సహాయం చేస్తున్న వాళ్ళని ఈ ప్రభుత్వం లేకుండా చేయాలనేది సిపిఎం పార్టీ వైఖరి కాబట్టి మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి వాళ్ళ డబ్బులు మాకు అవసరం లేదని చెప్పి తిరస్కరించాము అన్ని పేపర్లు కూడా వచ్చింది అదేవిధంగా సిపిఎం పార్టీ మరి ఎందుకు డబ్బులు వసూలు చేస్తుంది అన్నప్పుడు డబ్బులు వసూలు చేయడం కాదు ప్రజలను అర్థం మేము చెప్తున్నాం ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నాం మీకు మేము మీ సమస్యల మీద పనిచేస్తున్నాం మేము 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 ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు పార్టీకి ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి అడుగుతున్నాం వాళ్ళు చేతనైన మేరకు ఆర్థిక సహాయాలు చేస్తున్నారు ఆ ఆర్థిక సహాయంతోనే పార్టీ ఇవాళ మొత్తం ప్రజల సమస్యల మీద పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది ప్రజలిచ్చే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టి లెక్క చూపించిన పార్టీ ఏదంటే సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకో పార్టీ ఏది దానికి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇవాళ భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి మరి ఏ రాజకీయ పార్టీ ఎవరెవరు ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు ఎంత వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారో ప్రభుత్వాలకు తెలుసు కానీ సిపిఎం పార్టీ వసూలు చేసిన ప్రతి రూపాయిని లెక్క చూపిస్తున్న పరిస్థితి ఉన్నది ఎలక్ట్రల్ బాండ్లో కూడా పార్టీ మీ అందరూ తెలుసు బీజేపీ కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్న ఒక సిపిఎం పార్టీ తప్ప ఎలక్ట్రల్ బాండ్లు పేరు మీద తీసుకోలేదు అంటే అది సిపిఎం పార్టీ నిబద్ధత ఆ నిబద్ధతతోనే పనిచేస్తుంది కాబట్టి ప్రజలు కూడా సిపిఎం పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు ఇవాళ ఏదైనా సమస్య మీద స్పందించకపోతే సిపిఎం పార్టీ ఆడికి పోయింది సిపిఎం పార్టీ లేదేమని చెప్పి అనుకుంటున్న పరిస్థితి ఇవాళ ఉన్నది ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెరిగినా లేకపోతే డీజిల్ రేట్లు పెరిగినా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ఇవన్నీ పెరిగినప్పుడు ప్రజలు సిపిఎం పార్టీని ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా చాలా సందర్భాలలో అవపడుతున్నది మీరు ఉండాలి అని చెప్పి కోరుతున్నారు మీరు ఉండాలి మీకు ఓట్లు వేసినవా ఓట్లు వేయలేదని కాదు ఇక్కడ మీరు అట్లా ఆలోచించు నేను అడిగాను మరి మాకు ఓట్లు వేసేటప్పుడు మీరు మీ ఎట్లా మీ తరపున నిలబడదు అంటే మీరు అట్లా అనొద్దు మీరు ప్రజా ఉద్యమం ప్రజల మనసులు మీరు ప్రజల తరపున నిలబడాలి మీరు ఈ ఓట్లు ఇవ్వాలి వస్తాయి రావచ్చు రావచ్చు కానీ భవిష్యత్తు ఖచ్చితంగా ప్రజలు మీ వైపు ఆలోచించరని చెప్పి ఆ ప్రజలే చెప్తున్న పరిస్థితి కూడా ఉన్నది ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఆలోచిస్తున్నారు